కడప జిల్లా. దువ్వూరు మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపా పార్టీలో నేడు పుట్టా సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పెద్ద ఎత్తున హాజరైనటువంటి వర్గానికి కూడా కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పుట్టా సుధాకర్ యాదవ్. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో నందుగల పథకాలు ప్రజలకు వివరించారు పుట్టా సుధాకర్ యాదవ్. మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఆలోచించుకొని సరైన నాయకుడు చేస్తే మన రాష్ట్రం కానీ మన విలేజ్ కానీ మనం కూడా బాగుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, 2 సార్లు ఓడిపోయినా అయినా నేను బాధపడలే, అక్కడ ఒక్కసారి అవకాశము నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు కూడా కష్టపడి ఓట్లు వేయించే ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నా ఒక్కని చేతిలో ఏమీ లేదు, నేను మిమ్మల్ని ఆర్గనైజ్ చేయగలుగుతంతే. అంటే ఇవన్నీ చంద్రబాబు అనౌన్స్మెంట్ చేశారు, ఖచ్చితంగా ఇవి నెరవేరుస్తాం. అదే రకంగా మహిళలు తల్లికి వందనం కింద ప్రతి మహిళ చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, ఎంతమంది 5 మంది ఉన్నా 75,000 ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అదే ఆడబిడ్డ నిధి అని మహిళలు ఇంట్లో ఉంటారు, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ, ఆ మహిళ 59 సంవత్సరాల వరకు ఉంటే కదా వారికి 1500 ప్రతి నెల నెల వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదే యోగలం కింద లోకేష్ బాబు గారు 20 లక్షలు చంద్రబాబు